యాక్చువల్లీ మీరు చాగంటి గారి ప్రవచనాలు విన్నారా? అంటే ఎగ్జాక్ట్ గా కాకపోయినా ర్యాండమ్ గా. అదే మీరు రామాయణంది ఎపిసోడ్ చేసిన తర్వాత అండ్ ఆయనది కూడా నేను సైమల్టేనియస్ గా రెండు విన్నాను అనమాట. మీరు ఏదైతే చెప్పారో ఆయన కూడా సేమ్ ఎగ్జాక్ట్ గా, కానీ ఆయన మాడ్యులేషన్ వల్ల అది మొత్తం ఎవరికి అంత అనిపించలేదు సార్. రాముడు నాన్ వెజ్ తిన్నాడు తినలేదు అనేది ఆయన ఎగ్జాక్ట్ గా చెప్పిండు. తిన్నాడు చేశాడు వేటాడు, వాళ్ళ అడవిలో ఉన్న రోజులు వాళ్ళు చేసింది ఇదే, కానీ ఆయన చెప్పే మాడ్యులేషన్ అనేది వేరేలాగా ఉంది. అది ఇప్పుడు కొంతమంది ఉన్నారు కదా సార్ భక్తులు, వాళ్ళకు పంపించి ఇదో చూడరా నాయన మీ ఏమంటారు, ఈవెన్ అంత గొప్ప మనిషే చెప్తుండు మీరు అంటే వాళ్ళ దాంట్లో ఉంటారు కదా సార్ చూడు ఎట్లా చెప్తున్నారు చాగంటి గారు అని, వాళ్ళకే చూపించా అదే చాగంటి గారు ఇది కూడా చెప్పారు చూడండి అని చెప్పి, బట్ యాక్సెప్ట్ చేయట్లేదు సార్. మీ లింక్ పంపించినంటే తప్పు అని అంటున్నారు. వాళ్ళకి పాయింట్ ఏంటంటే వాళ్ళకి నిజం ఒప్పుకోవటం కంటే వాళ్ళకి ఇంతకు ముందున్న నమ్మకాన్ని పెంపొందించుకోవడమే ఇంట్రెస్ట్ అండి. ఇంకా కొంతమంది ఉన్నారు చాగంటికి ఏం తెలియదు, ప్రవచనకర్తలకి మిడిమిడి జ్ఞానం ఉంటుంది అని చెప్పి మురిగే వాళ్ళు కూడా ఉన్నారండి యూట్యూబ్లో. ఇప్పుడు చాగంటి సారీ నాస్తికుడిని నాకు తెలియదు, ఓకే నేను ఏదో అనువాదాలు చూసి చెప్తున్నాను బాగానే ఉంది. చాగంటినే ఏంటి సగం రాష్ట్రం చాగంటి ప్రవచనాలు వింటుంటారు. అతను చెప్పిన దానికి కూడా చేత కాదంటే, అతనికి కూడా సంస్కృతం తిన్నక రాదంటే తప్పులు అర్థం చేసుకున్నారంటే ప్రవచనకర్తకి మొత్తం జ్ఞానం ఉండదు ఇట్లా వాగుతున్నారండి. అవును సార్ చూసాను ఆయన గురించి కూడా, ఐ మీన్ అరౌండ్ ఎగ్జాక్ట్ ఇయర్ తెలీదు, 3-4 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా, భగవద్గీత గురించి కృష్ణుడి గురించి ఒక కామెంట్ చేశాను. సో దాని గురించి నీకు భగవద్గీత ముట్టుకునే అర్హత కూడా లేదని చెప్పేసి నువ్వు ఏమంటారు సూత్రుడు అని ఇక్కడ మెన్షన్ చేశాడు అనమాట ఒకనొక వీడియోలో. ఎగ్జాక్ట్ గా నాకు కూడా తెలియదు, బట్ అది చూసాను ఆ న్యూస్ చూసాను. ఇట్లా కృష్ణుడిని ఇలా అంటావా అని చెప్పేసి ఆయన మీద కూడా చాలా రైజ్ అయ్యారు, అసలు తగలెట్టడము ఆయన బొమ్మలు ఒకప్పుడు పొగిడిన వాళ్ళే మళ్ళీ ఆయన తిట్టడం జరిగింది. నిమిషం పట్టదండి వీళ్ళకి, హిందువులతోటి ఈ హిందువులనే కాదు ఈ మత పిచ్చితో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఎవరినైనా సరే ఒక్క నిమిషంలో కింద పడేసి దిష్టి బొమ్మలు తగలెట్టేస్తారండి వీళ్ళు. నెత్తి మీద పెట్టుకున్న నిమిషం పట్టదు. ఒపీనియన్, వాళ్ళ సొంత ఒపీనియన్ ఒక్కటి కనుక బయట సొంత ఒపీనియన్ కాదండి ఉన్న ఒపీనియన్. యాదవులు అంటే ఎవరండి? యాదవులు గొల్లవాళ్ళు. అతను కృష్ణుడు పుట్టింది క్షత్రియ వంశంలో అయినా సరే అతను చివరిదాకా పిలిపించుకున్నది గోపాలుడనే, చివరిదాకా ఆయన మొత్తం హిస్టరీ అంతా యాదవుడనే. యాదవులు ఎవరండి? శూద్రులు కాదు, పాలమ్ముకునేవాళ్ళు శూద్రులు. పాలమ్ముకునే మొత్తం కుటుంబం మొత్తం అంతా శూద్రులే. ఎగ్జాక్ట్లీ. సో వాళ్ళకి నిమిషం పట్టదు మాస్టర్. మనవాళ్ళు అసలు వీళ్ళకి మన పర భేదం లేదు, ఇదొక జంతు మెంటాలిటీ అనమాట. వాళ్ళ మైండ్ సెట్లో ఉన్నవాళ్ళే వాళ్ళోళ్ళు. ఎంతటోడైనా సరే పొద్దున పొరపాటున వీళ్ళ ప్రధానమంత్రి కూడా ఏదన్నా ఒక మాట మాట్లాడితే, ఆల్రెడీ మీకు తెలుసో లేదో కొన్ని టెలిగ్రామ్ గ్రూపులు నడుస్తున్నాయి, ఆ టెలిగ్రామ్ గ్రూపులు అతివాదులు అనమాట. అంటే ఈ 3% గ్యాంగ్లో ఉన్న అతివాదుల గ్రూపుల్లో నేను ఉన్నానులే, నేను అన్నింటిలో ఉంటాను. ఐ కీప్ మై ప్రెజెన్స్ ఇన్ ఆల్ సార్ట్స్ ఆఫ్ టెలిగ్రామ్ గ్రూప్స్ జస్ట్ టు మానిటర్ దేర్ యాక్టివిటీ. వాళ్ళు కూడా ప్రస్తుత ప్రధానమంత్రి ఒక శూద్రుడు, వాడికి అసలు రాజ్యార్హత లేదు అని చెప్పి తేల్చేశారండి. ఏ రేంజ్లో తిట్టారు తెలుసా? అంత నీచులు ఉన్నారండి. ఇప్పుడు మమ్మల్ని అంటారు ఒక మాట అంటారు, ఏంటి ప్రధానమంత్రిని నువ్వు విమర్శిస్తావని. వాళ్ళ 3% గ్యాంగ్ గార్డ్లు కూర్చుని పచ్చిబూతులు మాట్లాడుకుంటున్నారు. పెళ్ళాన్ని వదిలేసిన వాడు ఇలాగే ఉన్నారండి. పెళ్ళాన్ని వదిలేసిన వాడు వాడికేం తెలుసు, ఒక శూద్రుడు వాడికేం తెలుసు మన హిందూ గురించి, వచ్చేసారి ఆ ఉత్తరప్రదేశ్లో ఉన్న సన్నాసిగడ్ రావాలి అని. ఆడ 3% గ్యాంగ్ గార్డ్ అంట, అందుకని వాడు రాజ్యం చేయాలంటండి. ఇలా ఉంది వాళ్ళ విషయం ఎలా ఉంది అంటే, చాలా వరకు నేను కూడా చూసాను సార్ ఈ కామన్స్ మధ్యల కమ్యూనికేషన్. అంటే ఒకనొక సిచ్యువేషన్, ఒక సిచ్యువేషన్ చెప్తున్నాను సార్ చూసిన దాంట్లో, లైక్ ఒక పంతులు మామూలుగా ఇప్పుడు ఏదైనా పూజలకి ఇట్లా అడుగుతారు కదా సార్, అడిగినప్పుడు ఆ పర్సన్ ఫస్ట్ ఏం అడుగుతాడు తెలుసా, వాళ్ళు మన వాళ్ళ సూత్రులా అని అడుగుతాడు అంట సార్. నాకు స్టార్టింగ్ లో అర్థం కాలేదు ఆయన ఏం అడుగుతున్నాడు అనేది. తర్వాత అంటే చాలా ఇయర్స్ బ్యాక్ అనమాట, తర్వాత అలాంటి వాళ్ళు చాలా మందిని చూసారు, అప్పుడు అర్థమైంది అరే ఇంకా సూత్రులు బ్రాహ్మణులు ఇంకా అదే వేరుబాటు ఇంకా అదే కాలంలో బతుకుతున్నారు వీళ్ళు అని చెప్పేసి. కొన్ని ఉన్నారండి కొన్ని ఒక గ్రూప్ ఈ 3% గ్యాన్ లో కొన్ని గ్రూప్లు ఇంకా అక్కడే ఉండిపోయారు అనమాట. బట్ దెర్ ఆర్ థౌజండ్స్ ఆఫ్ అదర్ పీపుల్ అదర్ బాయ్స్ ఇట్లా ఈ ఈ మడి ఆచారం ఉండే కుటుంబాల నుంచి బయటకు వచ్చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి.
అండ్ నా ఉద్దేశం వాళ్ళందరినీ వాళ్ళందరికీ మోటివేషన్ ఇచ్చి ప్రమోట్ చేయాలండి. వాళ్ళు సైలెంట్గా ఉంటున్నారండి ప్రస్తుతానికి, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ ఇంకా అదే పిచ్చలో ఉన్నారు. రైట్, అండ్ బయటపడకుండా చూస్తున్నారు సార్ ఇక్కడ, అంటే వాళ్ళ వాళ్ళ మధ్యలో డిస్కషన్ వచ్చేసరికి ఖచ్చితంగా అవి శూద్రులు వాళ్ళు వీళ్ళని చెప్పేసి మెన్షన్ చేస్తారు. ఇప్పటికీ కొంతమందిని బయటికి వెళ్ళొస్తే మళ్ళీ ఇంటికి వచ్చి స్నానం చేసే వాళ్ళు కూడా ఉన్నారు సార్. యా డెఫినెట్లీ, నాకు తెలిసిన మా ఇంటికి దగ్గరలో రెంట్ కుండే వాళ్ళు ఒకళ్ళు రోజుకి 6 సార్లు స్నానం చేస్తారండి. 6 టైమ్స్ అంటే అసలు 6 టైమ్స్ స్నానం చేస్తారండి ప్రతి. అసలు వాళ్ళ వాటర్ కన్సంప్షన్ చూస్తే, అలా మీటర్ చూస్తే, మా బంధువులేండి వాళ్ళు ఓనర్ అనమాట, అసలు వాటర్ కంటెంట్ వాళ్ళకు సెపరేట్ మీటర్ పెట్టించాల్సి వచ్చింది. వేలకు వేలండి అసలు అసలు ఎన్ని అసలు ఆ మడి అసలు అంత తడి తడిగా ఎప్పుడు చూసినా తడే, అదేమి పిచ్చా నాకు అర్థం కాదు. బట్ ఎనీవే ఇట్స్ నన్ ఆఫ్ మై బిజినెస్ వాళ్ళు ఎట్ట చేసుకుంటే, బట్ కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది అనమాట. అలాగే అంత అంత శుద్ధి ఏమైపోద్ది, అంత అశుద్ధం ఏమైపోద్ది, బయట కాస్త వెళ్ళి వచ్చేసరికి చటుక్కున 6 సార్లు స్నానం అండి. 6 సార్లు నాకు అసలు కళ్ళు తిరిగినాయి అనమాట. అన్ని సార్లు అసలు ఎట్ట చేస్తారు చలికాలంలో ఏం చేస్తారో సార్? ఐ హావ్ నో ఐడియా మాస్టర్. వాళ్ళు వాళ్ళు వాటర్ బిల్ మాత్రం దారుణంగా. రైట్ సార్, అయితే